తిరువెన్నెల సీతారామ శాస్త్రి మృతికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంతాపం తెలియజేశారు. ఈ రోజు సినీ సాహితీ లోకానికి దుర్దినమని చేంబోలు సీతారామ శాస్త్రి ఆలియా తిరువెన్నెల సీతారామ శాస్త్రిగా సినీ లోకానికి ఆయన ప్రసిద్ధులు అని గుర్తు చేసుకున్నారు. ఈరోజు తెలుగు సినీ సాహితీ లోకానికి దుర్దినం. చెంబోలు సీతారామ శాస్త్రి అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా ఆయన ప్రసిద్ధుడు. అటువంటి మహోన్నత సాహితీ శిఖరం ఇవాళ నేలపొరగడం తెలుగు సినీ సాహితీ ప్రియులందరికీ దుర్దినం. తెలుగు సినీ సాహిత్యంలో తనకంటూ ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్న సీతారామ శాస్త్రి 2019లో పద్మశ్రీ అవార్డును గ్రహించడమే కాకుండా 11 నంది అవార్డుల్ని సొంతం చేసుకున్న మహోన్నతమైన వ్యక్తి. అదేవిధంగా మరి 1984లో సినీ రంగ ప్రవేశం చేసి సిరివెన్నెల చిత్రంతో ప్రఖ్యాతి చెంది ఇప్పటి వరకు దాదాపుగా 165 చిత్రాలకు పనిచేసి 3000 పైగా పాటలు రాసి ప్రతి పాటలోని తనదైన ముద్ర వేసుకున్న మహానుభావుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. అటువంటి వ్యక్తి పరంపదించడం ఇవాళ సాహిత్య లోకానికి తీరని లోటు. అటువంటి వ్యక్తి మరణానికి చింతిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తారు.